రండి రండి కూర్చోండి ఆనందమైన అమ్మాయిలు ఉన్నారు ఆనందాన్ని అనుభవించండి మీ ఆనందమే మా ఆదాయం నాకు సిగ్గేస్తుందండి ఆ మొదట్లో మేము కూడా ఇంతకంటే ఎక్కువ సిగ్గుపడ్డాం మీ సిగ్గు గిగ్గు గదిలోకి వెళ్తే వాళ్ళే పోగొడతారు చెప్పండి నాకు అసలే కొత్త ఏం భయం లేదు కదా ఇక్కడ మీరు అసలు ఏం భయపడక్కర్లేదు పోలీసులంతా మన వాళ్ళే వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తూ ఉంటాం నువ్వు ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు అలాగేనండి అమ్మాయిని పిలుస్తాను సెలెక్ట్ చేసుకొని 3000 కట్టు ఆ 3000 నేను కడతాను పోలీసు నేను 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 స్టేషన్లో ఇస్తాను పదండి సర్ ఓసారి మన స్టేషన్ కి ఓ విప్లవ వీరుడొచ్చి హంతకుని పట్టుకోలేదని వాయించి వెళ్ళాడే అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు నేను రైట్ చేసింది అతని ఇంట్లోనే వాడేడి ఇక్కడ ఉన్నారు మహాన్ బావా బాది పాటలన్నీ లూజ్ అయిపోయి ఇలా సెటిల్ అయిపోయారు నేను కోటింగ్ ఇస్తే సెట్ అయిపోతావు వద్దు సార్ దండం పెడతా ఏం చేస్తుంటావు ఐ యామ్ డిటెక్టివ్ సార్ డివాచర్స్ కి బ్రోకర్ గాడివి డిటెక్టివ్ అంటావా అంటే ఒకప్పుడు డిటెక్టివ్ అండి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి హలో ఒప్పుకోకండి సార్ ఏది మరోసారి అల్లూరి సీతారామరాజులా చేయండి పోని వీరపాండ్య కట్టబ్రహ్మలా చేయరా వద్దండి చేయరా ఇప్పుడు ఇలా ఏడుస్తూ చేసావు ఆ రోజు మమ్మల్ని అందరినీ బెదరగొట్టావుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో నో ఛాతీ బిగబట్టి సంకెళ్ళు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు సిబిఐ ఆఫీసర్ పట్ట పగలు పెళ్లి పందిట్లో ఒక ఆడకూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు ఎస్ మీ వల్ల ఏమీ కాదని తెలుసు అందుకే నేను అది ఉత్తుందిరేనండి అంత పెద్ద మహానుభావుల్ని అవమానపరుస్తావా వీణ్ణి ఏ కీలు కాకీలు ఇరగదీసి కరెంటు స్తంభానికి వేలాడదీయండి